Hello everyone, welcome back to Semester channel. In this video, how to racing the car. In this car, very like the color in red and white is purpose. Yes, friends, my children, scores tonight 2000 and 4000 and 10000 20000 40000 lakh. Dinlo manam ye score teeskunnavada danlo 50% manam pay cheyali. Danlo automatic paying ante danlo manam teeskunna coins ne automatic paying isthe ippudu nenu 40000 teeskuna ingo percent danlo add aitadu ayana 50% mari 50% add ayindi kada kinna add ayindi total ga 40% add ayindi ee 40% ki manam 10 కిలోమీటర్స్ రేసింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు 10 కిలోమీటర్ రేసింగ్ 132 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్గా వెళ్తుంది బండి. ఆయన ఆ రేసర్ ముందుకి బయలుదేరిపోయినాడు. యాడొకటి చూడండి, ఆ రేసర్కి ఆటోమేటిక్గా ఫ్రాక్చర్ అయిపోయింది, బ్యాక్ వెళ్ళిపోయినాడు యాక్సిడెంట్ అయిపోవడం వల్ల. మనం ఇంకా ముందర మూమెంట్ అవుతున్నాం, హై స్పీడ్గా ఒక లెవెల్ స్పీడ్గా వెళ్తున్నాం. ఎక్కువ టెన్షన్ కాకుండా స్మూత్గా బండి రన్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఎక్కువ టెన్షన్ కాకుండా ఇటు అటు చేయకుండా ఒకటే లెవెల్లో మనకు ఏదైనా ఆపోజిట్ వస్తేనే మనం క్రాస్ చేసుకోవడానికి దానికి సైడ్ బండి సైడ్ నుంచి పోతే మనకి ఇంకా పవర్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడొచ్చు 10 పాయింట్స్ 20 పాయింట్స్ అని పవర్స్ వచ్చినాయి కదా, అది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. అది జెట్ పవర్, గ్యాస్ పవర్ వస్తుంది దానిలో. మనం ఎక్సలేటర్కి పవర్ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, అది మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా బండి యాక్సిడెంట్ అయితే బండి స్లో అయిపోతుంది, దాని తర్వాత అది ప్రెస్ చేయడం వల్ల మనకి పికప్ ఆన్ ది స్పాట్ ఎత్తుకుంటుంది బండి, 100 అబవ్ ఆన్ ది స్పాట్కి వెళ్ళిపోతుంది. మీరు చూడొచ్చు ఈ బండి ఇప్పుడే సగం దూరం వెళ్ళేసింది. మనది రెడ్ బండి, ఇక్కడ మీరు చూడొచ్చు లైన్లో గ్రీన్ బండి వెనక పడిపోయినాడు మన వచ్చే మనతో పాటు వచ్చే రేసర్. మీరు చూడొచ్చు మన బండే రెడ్ బండే ఫామ్లో ఉంది, ఫాస్ట్గా ఉంది. ఇంకా ఆ బండి వాడు ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయినాడు ఏం కొత్త తెలియదు. మనకి లెవెల్ అవ్వడానికి వస్తున్నాడు, మనం ఇంకా రేసింగ్ పవర్ పెంచుకోవచ్చు. మనకి ఇంకా జెట్ గ్యాస్ ఇంకా ఫుల్ ఉంది, అవసరం లేదు. మనం జెట్ గ్యాస్ మనం వాడాల్సిన చోట వాడుకోవచ్చు. మనకేమైనా బ్రేక్ నొక్కిన చోట, మనకేమైనా స్క్రాచ్ అయిన చోట మనం బండి స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మన యాక్సిలేటర్ ఒత్తకుండా జెట్ గ్యాస్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ ఎత్తుకుంటుంది. మీరు ఈ గేమ్ వాడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, ఆ గేమ్ మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ గేమ్, మీరు నీట్గా వాడుకోవచ్చు. మీకు ఈ గేమ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండాపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. మిగతా ఎలక్ట్రికల్ పర్పస్గా మనది వీడియోలో ఎక్కువ ఉంటాయి, గేమ్స్ పర్పస్గా తక్కువ ఉంటుంది. గేమ్ నేను వాడుతున్నందుకు మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చకపోతే కామెంట్లో తక్కువకుండా రాయండి, డిస్లైక్ అయినా చేయండి, మీ ఇష్టం. అది మీ చేతుల్లో ఏమేమి చేయాలనుకుంటే అవి చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, డిస్క్రైబ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్గా వెహికల్స్ ఉన్నందుకు బ్రేక్ ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా బండి స్లో అయింది. అయినా నేను ఇప్పుడు జెట్ స్పీడ్ యూజ్ చేసిన ఆటోమేటిక్గా బండి 106 అబవ్ పెరిగిపోయింది జెట్ స్పీడ్. అది కూడా కొంచెం యూజ్ చేసిన, పూర్తిగా యూజ్ చేయాలా నేను స్కోర్ రీచ్ చేసేసిన. ఇప్పుడు చూడొచ్చు మీరు స్కోర్ రీచ్ అయిపోయింది బండి.